కేజీఎఫ్ చాప్టర్ 3 జస్ట్ ఇప్పుడే ఫినిష్ అయ్యింది. మూవీ ఎలా ఉందంటే జస్ట్ మూడు ముక్కల్లో చెప్తాను మీకు. ఏదైనా కానీ అంటే ఫస్ట్ పార్ట్ వచ్చిన తర్వాత సెకండ్ పార్ట్ అంత కిక్ ఇవ్వదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లోని ఎలిమెంట్స్ మనల్ని అంతగా ఆకట్టుకుంటాయి, సెకండ్ పార్ట్ మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచుతాయి. సో అదొక విషయం అయితే ప్రపంచంలో ఇండియన్ మూవీ సత్తాని బాహుబలి ఒకటి చూపించింది, దాని సెకండ్ పార్ట్ కూడా దానికంటే పీక్స్లో ఉంటుంది. ఈ కేజీఎఫ్ని మనం కేజీఎఫ్ చాప్టర్ 1 కానీ చాప్టర్ 2 కానీ దాని కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే దీంట్లో హీరో ఎలా ఉంటాడంటే, మీరు అశోకుడు గురించి వినుంటారు, అలెగ్జాండర్ గురించి వినుంటారు, ఎంతోమంది గొప్ప గొప్ప చక్రవర్తుల గురించి వినుంటారు. సో వాళ్ళు ప్రపంచాన్ని కాంకర్ చేయడంలో ఎక్కడుంది మజా? కానీ ఒక సామాన్యుడు అలాంటి ఒక అలెగ్జాండర్ని, ఒక జూలియస్ సీజర్ని, ఒక అశోకుడిని, లేదా ఒక అక్బర్ని కొట్టుకుంటూ వెళ్ళి ప్రపంచాన్ని కాంకర్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి. ఇందులో విలన్ ఎలా ఉంటాడంటే ఒక మహాసముద్రంలాగా ఉంటాడు, హీరో ఎలా ఉంటాడంటే ఒక సునామీలాగా ఉంటాడు. మరి ఒక సునామీ ఆ మహాసముద్రాన్ని ఎలా ఉంచుతుంది, ఎలా దాన్ని తట్టుకొని నిలబడగలుగుతుంది? అంటే చివరికి జరిగింది, ఈ సునామీ ఒక సౌరశక్తితో, ఒక సౌరశక్తినే తీసుకుని మొత్తం సముద్రాన్ని ఎండగడుతుంది. అలాంటి సునామీలాగా ఉంటాడు ఇందులో హీరో. మూవీ మాత్రం చాలా చాలా బాగుంది. ఇంత యాక్షన్ సీక్వెన్స్లో కూడా మీరు అసలు సెంటిమెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎవ్వరు చేయరు, కానీ ఏడిపించేలాంటి సెంటిమెంట్ ఉంది. మూవీ మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. ఫ్లా ఒక్కటే ఒకటి, యాక్షన్ సీక్వెన్స్ లేదా మరీ నచ్చని వాళ్ళకు తప్పితే మొత్తం అందరికీ చాలా చాలా బాగా నచ్చుతుంది. ఇది ఒక బిర్యానీ కాదు, ప్రపంచంలోని ది బెస్ట్ ఫిష్, ది బెస్ట్ మటన్, ది బెస్ట్ చికెన్, అన్ని ది బెస్ట్ తెచ్చి ఒక బెస్ట్ కుక్ వండితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మూవీ అయితే అలా ఉంటుంది, కంటిన్యూస్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఎంజాయ్ ద మూవీ ఇన్ థియేటర్స్.